అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే కట్ శారీస్ అండి, డిజైనర్ కట్ శారీస్ అనమాట. ఇవి యాక్చువల్గా మీకు ఫుల్ శారీస్లో 650-700 అలా ఉన్నాయి. ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, అలాగే యూట్యూబ్లో కానీ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ. మీకు ఏదన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది, అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది. ఓకేనా? అలా అన్ని డీటెయిల్స్ వీడియోలో క్లియర్గా ఇస్తున్నాను, వాయిస్ విని మీరు బై చేసేసుకోండి. సింగిల్ శారీ కావాలి అని అనుకున్నా మీరు హ్యాపీగా సింగిల్ శారీని తీసుకోవచ్చు. ఇన్ని తీసుకోవాలి, అన్ని తీసుకోవాలనే రూలే లేదు మన దగ్గర. ఓకేనా? మీకు ఒకటి కావాలి అంటే ఒకటే తీసుకోండి. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి. ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు, ఎందుకంటే లెస్ మార్జిన్స్ వీడియోస్కి స్పెషల్గా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే రాదు. అందుకే క్లారిటీగా చెప్పేస్తున్నాను. మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి మెటీరియల్ వచ్చేసి లేజర్ జార్జెట్లోనే లైట్ వెయిట్ అండి. సారీ, లేజర్ జార్జెట్లోనే మనకి ఏంటంటే అంత మైక్రో ప్రింటింగ్ డిజైన్స్ అన్నమాట. మెటీరియల్ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా మనకి మైక్రో ప్రింటింగ్ డిజైన్ అండి. ఇదంతా అలా అని పోయిద్దేమో అని అనుకోవద్దు, ఎక్కడికి పోదు, డిజైన్ అలానే ఉంటుంది. బ్లౌజ్ ఏంటంటే కొంచెం సిమిలర్గా బ్లౌజులు అనేది సెట్ చేసి ఇచ్చారు. కట్ శారీస్లో బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా నాకు తెలిసి 70% రావండి. వాళ్ళు సెట్ చేసి మనకు బ్లౌజులు అనేది ఇస్తారు. కొన్ని శారీస్కి వస్తాయి, రన్నింగ్లో వస్తాయి, నేను అది కూడా క్లారిటీగా చెప్తాను. వీడియో మొత్తం మాత్రం చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా లైక్ అయితే చేయండి. మీరు కొనుక్కుంటున్నారు, ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు, బట్ లైక్ మాత్రం చేయడం లేదు. నేను రోజు దగ్గర వారం నుండి కంటిన్యూస్గా చెప్తున్నాను, మీరు లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి అని. బట్ మీ సైడ్ నుండి నాకు రెస్పాన్స్ అయితే రావడం లేదు. కొనుక్కోవడం మాత్రం బీభత్సంగా కొనుక్కుంటున్నారు. కొనుక్కున్నప్పుడు ఒక లైకే కదండి, జస్ట్ చేయండి. చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది కొనుక్కోవడానికి రీచ్ అవుతుంది, అంతే, ఏం లేదు. సరే, ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా. పర్పుల్ కలర్కి రత్నావళి బ్లూ అండి, చాలా బాగుంటుంది శారీ అయితే. బ్లౌజ్ కూడా చూపించాను కదా. నెక్స్ట్ వన్ గ్రే కలర్కి రెడ్ కలర్ బోర్డర్ అండి. అండ్ ఇది బ్లౌజ్ అండి. ఓకే, సెల్ఫ్ బ్లౌజ్ అన్నమాట. అసలు కింద బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందండి. సింగిల్ శారీ అయినా మీరు హ్యాపీగా డిజైనర్ శారీ కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ప్రింట్స్ వచ్చాయి కానీ రిమైనింగ్ నాకు శారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగా నచ్చాయి. అండ్ బ్లౌజ్ అండి, ఇది కూడా చూడండి ఎంత బాగుందో, చక్కగా ఉంది. మంచి గ్రీన్ కలర్కి పింక్ కలర్, రాణి పింక్ అంటాం కదా ఆ కలర్ అనమాట, బాగుంది. శారీ అయితే ఓవరాల్గా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంది. పటోల్లా డిజైన్లో బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, కలర్ కాంబినేషన్ అర్పుల్ అండి. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజులు వస్తాయండి. కొన్నిటికి రన్నింగ్ బ్లౌజులు వస్తున్నాయి, కొన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తున్నాయి. మోస్ట్లీ ఇది దీన్ని అనుకుంటున్నాను నేను బ్లౌజ్. ఓకే, గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. శారీ ప్రైస్ వచ్చేటప్పటికి 299 రూపాయలు అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఆ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదండి, దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే అది నేను ఆన్సర్ చెప్పలేనండి. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య అంతే అడుగుతున్నారు. అవి ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క బ్లౌజ్ అయితే ఉంటుందండి. అది కొన్ని రన్నింగ్ ఇస్తారు వాళ్ళకి, వాళ్ళ దగ్గర పాసిబుల్ ఏ ఉన్నాయో ఆ బ్లౌజులు సెట్ చేసి ఇస్తారనమాట. పర్టికులర్గా ఈ శారీ, ఆ శారీ, ఆ శారీ, ఈ శారీ అనేం లేదు. వాళ్ళకి బ్లౌజ్ ఏది సెట్ అయింది, కొంచెం మంచిగా మ్యాచింగ్ అవుతుంది అంటే ఆ బ్లౌజ్ పెట్టేస్తారు అంతే. కట్ శారీస్కి పర్టికులర్గా ఒక శారీ కాదు, ఒక బ్లౌజ్ అని కాదు. చూసారు కదా, ఈ శారీకి అయితే రన్నింగ్ బ్లౌజ్. నెక్స్ట్ వన్ చూస్తున్నావు కదా, మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, సెల్ఫ్ బ్లౌజ్. సెల్ఫ్ బ్లౌజ్ వచ్చినవి క్లియర్గా పైనే నేను పెట్టేశాను బ్లౌజ్లో, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఉండాలి, అర్థం కావాలి అన్న ఉద్దేశంతో ఇది బ్లౌజ్ అండి. కొన్ని ఏంటంటే వాళ్ళు ఎలా అంటే కట్టింగ్ చేసేటప్పుడు పళ్ళు పార్ట్స్ కూడా బ్లౌజులుగా ఇస్తున్నారు, బట్ నా తెలిసి ఈసారి అన్ని రన్నింగ్ బ్లౌజ్లే వచ్చాయండి. మోస్ట్లీ ఎక్కువ 90% రన్నింగ్ బ్లౌజ్లే వచ్చాయి. అండ్ ఇది నేవీ బ్లూ కలర్ అండి, నేవీ బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ అనమాట. దీనికైతే టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసిందండి. ఇది పర్పుల్ షేడ్ కనిపిస్తుంది, ఇది బట్ మనకి పింక్ షేడ్ కనిపిస్తుంది కదా, కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే మిస్ మ్యాచ్గా కూడా వస్తాయి కట్ శారీస్లో బ్లౌజెస్ అనేది. కానీ ఆ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గానే సెట్ అవుతుందండి, వేర్ చేస్తే బాగుంటుంది. కొన్ని చూసే కన్నా కూడా వేర్ చేస్తే మంచిగా అవుట్ఫిట్ ఉంటాయి కదా. గ్రీన్ కలర్ శారీ అండి, సో బ్లూ అండి, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఎక్కడన్నా వస్తే చెప్పాను కదా చిన్న మరక లేదన్నా రావచ్చు అని.
మనకి ఏంటంటే బ్లౌజ్ పార్ట్లో వచ్చేస్తాయి కాబట్టి నో ఇష్యూ. బ్లాక్ కలర్ అండి, బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ అండి, కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దట్టు ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ చూడండి సేమ్ యాజ్ యూజువల్, సేమ్ యాజ్ యూజువల్ మనకి ఏంటంటే బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ వస్తుంది కాంబినేషన్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్కి సో బ్లూ. ఇదంతా వేవ్స్ టైప్ వస్తుందండి, వేవ్స్ టైప్ వచ్చేసి కింద జుంకీ డిజైన్ అనమాట. మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి, మీకు హోల్సేల్లోనే ఈ శారీస్ 550 సేల్ చేస్తున్నారు. క్లియర్గా ఫుల్ శారీస్ చెప్పాలి అంటే హోల్సేల్లోనే 550 ఉంది. అలాంటిది మీకు ఏంటంటే రీటైల్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 700 అలా సేల్ చేస్తారు. అలాంటిది మీకు ఓన్లీ 299 షిప్పింగ్ ఎక్స్ట్రా. బ్లాక్, బ్లాక్కి రన్నింగ్ బ్లౌజ్ అండి, డిజైన్ అర్థమవుతుంది కదా. అసలు శారీస్ అయితే చాలా బాగున్నాయండి, ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి. ఆ మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, బటర్ఫ్లై డిజైన్ టైప్ ఉంది. డిజైన్ అయితే డిఫరెంట్గా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నమాట. అండ్ సేమ్ యాజ్ యూజువల్ అండి, గ్రీన్ కలర్కి మనకి సో బ్లూ అండ్ బటర్ఫ్లై డిజైన్. బ్లౌజ్ కూడా రన్నింగ్. నెక్స్ట్ వన్ అండి, గ్రీన్ కలర్ అండి, రత్నావళి గ్రీన్ అంటారు కదా, సారీ బోటిల్ గ్రీన్ అండి, డార్క్ బోటిల్ గ్రీన్ అనమాట. బోటిల్ గ్రీన్ కలర్కి మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనమాట. మెటాలిక్ ప్రింటింగ్ అంతా మనకి ఏంటంటే మైక్రో ప్రింటింగ్ డిజైన్స్ అండి. కింద లీఫ్ ప్యాటర్న్స్, కింద ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్యాప్ బోర్డర్ టైప్లో అయితే వచ్చేసాయి కదా. మనకి ముగ్ధా సిల్క్ ఇలాంటి వాటిలో వచ్చే డిజైన్స్ అన్నీ మీకు ఏంటంటే లేజర్ జార్జెట్లో, డైలీ వేర్లో వచ్చేసాయండి. మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పర్పుల్ శారీ అయితే సింగిల్లే ఉంది. ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడే అయిపోయిందా అంటే నేనైతే ఏం చేయలేనండి, ఎందుకంటే ఇలాంటి శారీస్ ఈ మధ్య నేను ఏంటంటే పర్పుల్ శారీస్ పక్కన పెడుతున్నాను. వీడియో కూడా ఇవ్వాలంటే నాకు భయంగా ఉంది. ఈ ఒక్క శారీ అడిగేసి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఈ శారీ లేదు అనగలని. అలా కాదు కదా, ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ శారీ వరకు పర్టికులర్గా. నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా, నేవీ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి, రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటా. మోస్ట్లీ బ్లౌజ్ అయితే నాకు ఏం కనిపించలేదు, దీనిది రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటున్నాను నేను. దీని బ్లౌజ్ అయితే రన్నింగేనా, సారీ అండి, దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే వస్తుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 299 షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్, ఇదైతే ఇంకో శారీ కూడా ఉంది. ఎవరికైనా నీడ్ ఉంది అంటే ఇంకో శారీ కూడా ఉంది, కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి. అసలు ఇదైతే ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. పర్టిక్యులర్గా ఈ డిజైన్ అయితే చాలా 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 బాగుంది. యాక్చువల్గా ఇవి ఫుల్ ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది. మనకి ఏంటంటే గ్యాప్ బోర్డర్ టైప్లో అయితే వచ్చేసే ముగ్ధా టైపు అండ్ లెహెరియా టైప్ ఉంది శారీ. అక్కడక్కడ ఏమంటారు సీక్వెన్సీ, ఇమిటేషన్ సీక్వెన్సీ టైప్ అయితే మైక్రో ప్రింటింగ్ డిజైన్ అండి, సీక్వెన్సీ కాదు, ఇది వర్క్ కాదు. అండ్ సెల్ఫ్ బ్లౌజ్ అండి, ఇది కూడా సింగిల్సే ఉన్నాయి, అన్ని శారీ సింగిల్సే ఉన్నాయి. ఒక్క చీర మాత్రమే డబల్ ఉంది, రిమైనింగ్ అన్ని సింగిల్సే అండి. ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది చూసారు కదా, మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ అన్నాడు, గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. అండ్ ఇది కూడా చూడండి, డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ బ్లౌజ్ అండి, పర్పుల్ కలర్ బ్లౌజ్, స్నఫ్ కలర్, సారీ మనకి ఏంటంటే డార్క్ నేరేడ్ కలర్ అన్నమాట బోర్డర్, నేరేడ్ కలర్ బ్లౌజ్. స్నఫ్ కలర్కి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ కలర్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి. అండ్ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది,
లైట్ నేరేడు కలర్ అనమాట. నేరేడు కలర్కి కింద వచ్చేసి పిక్ ఆఫ్ బ్లూ అండి. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి. పర్టికులర్గా బ్లౌజ్ అయితే సపరేట్గా ఏం లేదు, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. అండ్ లాస్ట్ వన్ అండి, పింక్ కలర్కి గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మెటీరియల్ కూడా ఇదైతే చాలా బాగుందండి, షిఫాన్లో ఇచ్చేసారు బ్లౌజ్. నాకు తెలిసి ఇది ఈ సారీ బ్లౌజ్ అయితే కాదు, మేబీ వేరేదేదో సెట్ చేసినట్టున్నారు. అది మెటీరియల్ చూస్తేనే మనకి క్లారిటీగా అర్థమవుతుంది, బట్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అయింది. ఇది ఈరోజు కలెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.